హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టైం అండ్ వర్క్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ టైం అండ్ వర్క్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం టైం అండ్ వర్క్ మీద మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూసిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి టైం అండ్ వర్క్లో వచ్చి మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను. వచ్చేసి టైం అండ్ వర్క్లో వచ్చేసి ఒక పనిని ఎన్ డేస్లో చేశాడంటే, టోటల్ డేస్ ఎన్ డేస్లో చేశాడంటే వన్ డే వర్క్ అవుతుంది. వన్ డే వర్క్ ఏమవుతుందంటే, వన్ డే వర్క్ ఏమవుతుంది, 1/n అవుతుంది. వన్ డే వర్క్ 1/n అవుతే టోటల్ వర్క్ వచ్చేసి ఎన్ డేస్ అవుతుంది. సో ఇదనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇప్పుడు దాని మీద ప్రాబ్లం చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి సాయి కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 20 డేస్, ఇన్ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ది వర్క్ హీ కంప్లీటెడ్ ఇన్ 5 డేస్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి 20 డేస్లో ఒక టోటల్ వర్క్ని కంప్లీట్ చేసేస్తే 5 డేస్లో ఇంత వర్క్, ఎంత వర్క్లో ఎంత పార్ట్ అనేది కంప్లీట్ చేసేస్తాడన్నాడు. సో ఇక్కడ వచ్చేసి టోటల్ వర్క్ ఇన్ 20 డేస్లో చేసేస్తాడు. 20 డేస్లో చేస్తే మనకు కావాల్సింది 5 డేస్కి అన్నాడు. 5 డేస్కి వచ్చేసి మనం ఏమన్నాం ఇందాకలా, ఎన్ డేస్లో చేసేస్తే వన్ ఒక్కరోజు వర్క్ ఏమవుతుంది, 1/n అవుతుంది. అదే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి టోటల్ 20 డేస్లో అయితే 5 డేస్కి వచ్చేసి ఏమవుతుంది, 5/20 అవుతుంది. సో క్యాన్సిలింగ్ చేసేస్తే 5 1 5 4 సో 1/4. సో ఇప్పుడు వచ్చేసి 1/4 పార్ట్, 1/4 పార్ట్ వచ్చేసి సాయి కంప్లీట్ చేసేసాడు. సో అలాగే ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, ఇంకా 1/4 అంటే 1 పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 3 పార్ట్స్ అనేది ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 6 డేస్ అండ్ బి ఇన్ 12 డేస్, ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్. సో ఇక్కడ వచ్చేసి ఏ ఒక్కడు 6 డేస్లో చేసేస్తే బి వచ్చేసి సేమ్ వర్క్ 12 డేస్లో కంప్లీట్ చేసేస్తుంది. సో బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్, సో ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి, అంటే దీనికి డైరెక్ట్గా షార్ట్కట్ మెథడ్ కూడా ఉంది. అంటే ఏంటిదంటే xy/x+y. సో ఇది దీనికే వస్తుంది. అలాగే ఇప్పుడు 3 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం, ఈ ఫార్ములా అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫార్ములా బేస్ వచ్చేసి మనకు వద్దు, ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా వచ్చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలంటే, 6 డేస్ అన్నాడు ఏ, బి ఏమన్నాడు 12 డేస్ అన్నాడు. సో ఏ 6 డేస్ అయితే బి 12 డేస్. ఇప్పుడు రెండింటికి ఎల్సీఎం కనుక్కుంటే టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత వస్తుంది. సో 6 12 2 3 2 6 అన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఎల్సీఎం ఎంత అవుతుంది, 2 3 6 6 6 36 అన్నాడు. 36 అంటే ఇది కరెక్టేనా అసలు రేషియో వచ్చేసి. సో ఇక్కడ రేషియో వచ్చేసి 36 అన్నాడు. 2 3 6 6 6 36 అలా చేస్తే తప్పు అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 3 1 3 2 2 3 6 6 2 12, ఎందుకంటే ఇక్కడ 3తో ఉంది కదా, 12 అవుతుంది. సో ఇప్పుడు ఎల్సీఎం వచ్చేసి 12. సో టోటల్ వర్క్ వచ్చేసి 12 యూనిట్స్. టోటల్ వర్క్ 12 యూనిట్స్ అయితే ఏ వచ్చేసి ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తాడన్నాడు. 6 డేస్లో చేస్తాడంటే టోటల్ 12 డేస్లో 6 అన్నాడు. సో 1 డేలో వచ్చేసి 2 యూనిట్స్ వచ్చేసి 1 డేకి చేస్తాడు. అదేవిధంగా బి, ఈ 2 వచ్చేసి ఇక్కడ వేసుకుందాం, మనకు ఈజీగా ఉంటుంది. ఇది 1 డే వర్క్. సో అదేవిధంగా బి అన్నాడు 12 వర్క్ అవుతే 12 డేస్ అంటే 1 యూనిట్ వచ్చేసి చేసేస్తాడు డేకి. సో ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. సో ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎంత చేస్తాడు, 2 + 1 3 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి అన్నాడు, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తారంటే ఒక రోజు వచ్చేసి ఇద్దరు వర్క్ అవుతుంది. 3 యూనిట్స్ వచ్చేసి చేసేస్తే టోటల్ యూనిట్స్ ఎంత వరకు, 12 యూనిట్స్. సో ఇద్దరు కలిసి 2 + 1 వచ్చేసి 3 3 4 జా. సో 4 డేస్లో వచ్చేసి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములాలో చూసుకున్నట్లయితే మనం ఎక్స్ అన్నాడు, ఎక్స్ అంటే 6 డేస్ అనుకుందాం, వై అంటే బి 12 డేస్. సో ఎక్స్ ప్లస్ వై అంటే 2 ప్లస్ చేయాలంటే 18. సో 6 1 6 3 జా
త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ఫోర్ డేస్. సో ఇంతే సింపుల్. కాకపోతే ఇది త్రీ రేషియోస్ ఫోర్ రేషియోస్ ఇచ్చినప్పుడు వచ్చేసి మనకు యూజ్ అవ్వదు, కాబట్టి వచ్చేసి మనం కాన్సెప్ట్ వైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి చూసుకున్నట్లయితే, ఏ మ్యాన్ కంప్లీటెడ్ 3/7 ఆఫ్ ది వర్క్ ఇన్ 21 డేస్, హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ ఫినిష్డ్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఒక వ్యక్తి వచ్చేసి 3/7 పార్ట్ వచ్చేసి వర్క్ ఇన్ 21 డేస్, అంటే 7th అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ టోటల్ వర్క్ అయితే దాంతో 3 పార్ట్ వచ్చేసి 21లో చేసిన, అయితే ఇక్కడ ఏమన్నాడు టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చేసి 3/7 అన్నాడు. ఎంతగా టో వర్క్ అనేది ఇప్పటికైనా డినామినేటర్లో ఉంటుంది టోటల్ అనేది. సో ఇక్కడ అనేది టోటల్ అనేది 7th వర్క్. సో ఇక్కడ అనేది కంప్లీట్ అయింది 3 వర్క్, 3 పార్ట్ వచ్చేసి 3x. ఎన్ని రోజులు వేసాడు? 21 డేస్లో వేసాడు. క్యాన్సిలింగ్ చేస్తే 7. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకు టోటల్ వర్క్ వచ్చేసి 7 కదా, 7x వచ్చేసి 7 × 7. సో 49 ఇస్ ద ఆన్సర్. 49 డేస్లో వచ్చేసి చేసేస్తాడు టోటల్ వర్క్ని. సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే, ఏ మ్యాన్ కంప్లీటెడ్ 2/6 పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ 4 డేస్, దెన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీట్. అంటే ఇక్కడ వచ్చేసి 2/6 పార్ట్ని వచ్చి 4 డేస్లో చేసిండు, చేసిన మిగిలిన వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి ఎలా విధంగా అంటే 2 పార్ట్ అని అన్నాడు. 2/6 అనేది టోటల్ పార్ట్, టోటల్ వర్క్ పార్ట్ ఇది. 2 పార్ట్ అనేది కంప్లీట్ అయింది, 2x అనేది కంప్లీట్ అయింది 4 డేస్లలో. సో ఇక్కడ ఎంతుంది, 6 పార్ట్లో 2 పార్ట్ పోతే రిమైనింగ్ వచ్చేసి 4 పార్ట్ ఉంది. సో 4x వర్క్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో మనకు క్యాన్సిలింగ్ ఎక్స్ వేసుకోనుకుంటే 2 అనేది x. సో ఈ 4x అనేది మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ వాల్యూ 8 డేస్లో వచ్చేసి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే టోటల్ వర్క్ అంటే 6లో x ప్లస్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 12 డేస్ అవుతుంది. 6x అనుకోండి, 6 × 2 = 12 డేస్. ఇంతే ఫ్రెండ్. సో ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే, 20% ఆఫ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 16 డేస్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ విల్ బీ ఫినిష్డ్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి 20% ఆఫ్ ది వర్క్ అనేది ఫినిష్ అయితే 16 డేస్లో అయిపోయింది. సో టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో అవుతుంది అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఎంతో తెలియదు. సో లెట్ టేక్ వర్క్ యాజ్ ఎక్స్ అనుకుంటే, లెట్ అస్ టేక్ వర్క్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్లో అనేది 20% వర్క్ అనేది 16 డేస్లో అయింది. అంటే 20% ఆఫ్ ఎక్స్, 20% అంటే బై అంటే 100, 20% అంటే 20/100 కదా, కాబట్టి 20/100 × x వేసినాం. అది ఎంత, ఎన్ని రోజుల్లో? 16 డేస్లో అన్నాడు. సో 16 డేస్లో అంటే 21 జా 21 జా 25 జా అన్నాడు. సో ఇక్కడ ఈ 5 అనేది అటు సైడ్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో 16 5 జా వచ్చేసి ఎంత అవుతుంది? 80. సో 80 డేస్లో వచ్చేసి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్.